హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ డిగ్రీ చదువుకొని ఉద్యోగం కోసం ఎదురు చూసి విసిగిపోయి బర్రెలు కొనుక్కొని బర్రెలెక్కగా మనందరికీ పరిచయమైన శిరీష గురించి సోషల్ మీడియాలో ఉన్న చాలామందికి తెలుసు కొల్లాపూర్ నియోజకవర్గంలో నామినేషన్ వేసి అసెంబ్లీ ఎన్నికల బరిలో పోటీలో నిలిచింది అమ్మాయి ప్రచారంలో కూడా సమస్యలు ఎదుర్కొని ఎట్టకేలకు రెండు రోజుల నుంచి ప్రచారం మొదలుపెట్టింది ఈ సాయంత్రం ప్రచారంలో ఉన్న ఆ అమ్మాయి కుటుంబం మీద దాడి జరిగింది ఆ అమ్మాయి కన్నీటి పర్యంతమవుతోంది నన్ను ప్రచారం చేసుకునివ్వండి అని మా మీద ఎందుకు దాడికి పాల్పడుతున్నారని ప్రశ్నిస్తోంది రక్షణ కావాలని వేడుకుంటోంది చాలా రోజులుగా తనకి బెదిరింపుకోవాల్సి వస్తున్నాయని పోటీల నుండి తప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని అంటోంది డబ్బులు మద్యం కండబలం కలిగిన వాళ్ళే ఎన్నికల్లో పోటీ చేయగలరు వాళ్లే గెలవగలరు అనే దుస్థితి మన ఎన్నికలకు వచ్చాక శిరీష లాంటి వాళ్ళు తట్టుకుని నిలబడడం ఎంత కష్టమో ఎన్నికల ప్రక్రియ గురించి కాస్త పరిజ్ఞానం ఉన్న వాళ్ళకెవరికైనా తెలిసిందే శిరీష కూడా ఇవాళ అదే మాట అంటుంది మా తాత చిన్నప్పుడే చెప్పిన మాట ఇవాళ ప్రత్యక్షంగా చూస్తున్నానని రోధిస్తోంది చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వలేని స్థితిలో ఉన్న ప్రభుత్వాలు ఆ యువత తమకి పోటీగా ఎన్నికలు నిలిస్తే సహిస్తాయా ఇంత సూటిగా తమని ప్రశ్నిస్తే ఊరుకుంటాయా అందుకే తక్షణమే బరెలకకి రక్షణ ఇవ్వాలి ఆ అమ్మాయి మీద దాడిని మనమంతా ఖండించాలి లేదంటే సాధారణ ప్రజలు ఓట్లు వేయడానికే పరిమితం కావాల్సి ఉంటుంది సాధారణ ప్రజలు పోటీలో నిలబడే పరిస్థితి ఉండకుండా పోతుంది పేద ప్రజలు ప్రశ్నించే వాళ్ళు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలనే హెచ్చరిక ఇది అందుకే ఈ దాడిని ఖండిద్దాం దాడి చేసిన ఆ పార్టీని ఎన్నికల నుండి ఈసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేద్దాం ఓ పాతికేళ్ల అమ్మాయి పాలకుల మీద పాలకుల విధానాల మీద ఒక ధిక్కార స్వరంతో మన ముందుకు వచ్చింది ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే తనలాంటి నిరుద్యోగుల సమస్యలు తాను పరిష్కరించగలనే విశ్వాసంతో ఉంది ఆ అమ్మాయికి మనందరి మద్దతు ఉన్న ఓట్లేసి గెలిపించాల్సిన బాధ్యత మాత్రం కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజల మీదే ఉంది మహబూబ్ నగర్ జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాల్లో కొల్లాపూర్ కూడా ఒకటి ఈ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై రెండు నుండి ఇప్పటి వరకు పన్నెండు సార్లు ఎన్నికలు జరిగితే ఇందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏడు సార్లు విజయం సాధించగా మూడు సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు తెలుగుదేశం పార్టీ సిపిఐ అభ్యర్థులు ఒక్కోసారి గెలిచారు ఈసారి ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా కొల్లాపూర్లో బరిలో నిలబడ్డాయి విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో శిరీష అలియాస్ బర్రెలెక్కకి మన మద్దతు చాలా అవసరం